యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలో ఉద్యమాల యుద్ధభేరి సాంబశివుడు ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు స్వర్ణలత, కూతురు అల్లుడు అనిల్, నారల మల్లేష్ వారి నరసింహ, శ్రీశైలం వారి బాలకృష్ణ, సాయికుమార్ మరియు మండల టీఆర్ఎస్ నాయకులు తుమ్మల వెంకటరెడ్డి, కొమురెల్లి సంజీవరెడ్డి, పడమటి మమత, నరేందర్ రెడ్డి, డేగల పాండు, మాధశంకర్, లావణ్య, దామోదర్ రెడ్డి పాల్గొని ఆయన సేవలను కొనియాడుతూ ఘనంగా నివాళులు అర్పించారు. సాంబశివుడు వర్ధంతి సందర్భంగా ఈ దాసరెడ్డిగూడెంలో జరుగుతున్నటువంటి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ అభిమానులు కావచ్చు, సేమ్ టైమ్ అప్పుడ పొలం సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి ఈరోజు కార్యక్రమం చేయడానికి అందరూ వచ్చారు. అందులో భాగంగానే గవర్నమెంట్ మేము అడిగేది ఏంటంటే, పాఠ్యపుస్తకంలో కావచ్చు, అధికారికంగా కావచ్చు, ఏదైనా చేయాలని తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చేసినటువంటి క్రియాశీలకంగా వాళ్ళ జీవితం మొత్తం ప్రజలకే అంకితం చేసినటువంటి సన్నివేశం. ఆ సన్నివేశంలో నిజంగా కుటుంబం పట్టించుకోలేదు, అక్క చెల్లెలను పట్టించుకోలేదు, ఫ్యామిలీ కూడా ఎవరిని పట్టించుకోకుండా జీవితం మొత్తము ప్రజలకే అంకితం చేసినటువంటి వ్యక్తులు నిజంగా వాళ్ళని ఈ గవర్నమెంటే కావచ్చు, వచ్చే గవర్నమెంట్ అధికారికంగా వాళ్ళని నిర్ధారణ పెట్టాలని చెప్పి ట్యాంక్ బండ్ మీద వాళ్ళ విగ్రహం పెట్టాలని, సేమ్ టైం మళ్ళీ సాంబశివుడు అనే పర్సన్ కూడా ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, తన సానుభూతి పనులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఇవాళ జిల్లాల కనీసం నల్గొండ జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఈరోజు వాళ్ళ పండగ వాతావరణం ఉంది. సాంబశివుడు అనే పర్సన్ ఒక ఇంటికి చేసినటువంటి వ్యక్తి కాదు, తను తను టోటల్గా బీసీ సామాజిక వర్గం, బడుగు బలహీన వర్గాలకు నిజంగా రాజ్యంలో రాజధికారం కావాలని చెప్పి ఫైట్ చేసినటువంటి వ్యక్తులు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు నిజంగా ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. అందులో భాగంగా కుటుంబంలో కూడా మాకు చాలా బాధాకరం, ఎందుకంటే తనతోటి నిత్యము మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాము. ఆ ఉద్యమంలో నిజంగా ఎట్లా జరిగిందనేది క్రియాశీలంగా గవర్నమెంట్ చూసినటువంటి పరిస్థితి, మా మీద ఎన్నిసార్లు దాడి చేసేది అనేది, అయ్యా మమ్మల్ని దాడి చేస్తున్నారని కూడా చెప్పినా కూడా కొంతమంది పట్టించుకోరు, కొంతమంది కావాలని మేము రాజకీయాల్లోకి వస్తే మనకి కావాలని మట్టి పట్టించారు. నిజంగా ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వ్యక్తులు ఎవరు, వీళ్ళిద్దరు చంపడమే కాకుండా ఇంకెవరు చంపినా అట్లాంటి 100 మంది తయారవుతారనేది ఈ ముఖంగా చెప్తూ ఉన్నా. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, సాంబశివుడు అనే పర్సన్ పాఠ్యపుస్తకంలో కంపల్సరీ చేయాలి, ఎందుకంటే తను చేసినటువంటి 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు తన జీవితం ఏందనేది నిజంగా ముందు వచ్చే తరాలకు కూడా కంపల్సరీ పిల్లలకు తెలవాలి. నిజంగా వీళ్ళిత ఏసిరా, ఇప్పుడు దొడ్డి కొమరే కావచ్చు, సాకల ఐలమ్మ కావచ్చు, ఈ ఉద్యమంలో కొంచెం చాలామంది ఉన్నారు, వాళ్ళని స్ఫూర్తి తీసుకొని కూడా ఈయన ఒక ఉద్యమం పాటించేయండు. ఒక ఉద్యమం అంటే వ్యక్తి కాకు శక్తిగా పనిచేసినటువంటి వ్యక్తి సాంబశివుడు. ఈరోజు 13 సంవత్సరాలు అయింది ఈ రోజుకి తన వర్ధంతి జరగడం. మీ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు అందరూ వచ్చి జరగదు సాంబశివుడు అనే పర్సన్కి మేము ఎంత చేసినా. ఈరోజు దాసిరెడ్డిగూడెం గ్రామంలో అమర వీరులు పొన్నంపిరి సాంబశివుడు అన్నగారి 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వెలుగొండ మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి వారి కుటుంబ సభ్యులు అభిమానులు అందరూ కూడా మరి ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సుదీర్ఘ కాలం అలా సాంబశివుడు అన్నగారు మరి ప్రజల కోసం, పేద ప్రజల కోసం తాను ఎంచుకున్న మరి మార్గాన్ని బడు బలహీన వర్గాలు, పేద ప్రజలు మరి అందరు కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఆనాడు అజ్ఞాతంలో పోయి మరి సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండి పేదల పక్షాన పోరాటం చేసి మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతున్న సందర్భంలో మరి తెలంగాణ ఉద్యమం కొరకు మరి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి పోలిట్ బ్యూరో సభ్యునిగా మరి పెద్ద పదవిలో ఉండి ఈ ప్రాంత ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి కొనపూరి సాంబశివుడు అన్నారు. మరి వారి ఆశయ సాధన కోసం మరి అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తాం, ఆయన ఆశయ సాధన కోసం అందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వాలు ఏదైనా ఆయనను అధికారికంగా ఆయన జయంతి వర్ధంతులను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ కొనపూరి సాంబశివుడు అమర్ హై కొనపూరి సాంబశివుడు అమర్ హై అమర్ హై.
ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను ఒకటే, అధికారికంగా నిర్వహించి వారి యొక్క వర్ధంతు అధికారికంగా నిర్వహించాలి. అలాగే పాఠ్యాంశాలలో చేర్పించి వచ్చే భావితరాలకు అందరికీ వాళ్ళ స్ఫూర్తిని అందించాలని. కర్నూలు జిల్లాలో వింతాచారం వెలుగులోకి వచ్చింది. మగాళ్ళు మగవల్లా మారి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతుందని స్థానికులు తెలిపారు. ప్రతి ఏడాది హోలీ పండుగ ప్రారంభమైనప్పటి నుంచి వారం రోజుల పాటు ఇలాగే తయారై పూజలు నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతులకూరులు గ్రామంలో రతి మన్మధులు అనే ఆలయం ఉంది. ఇక్కడ మగవారు ఆడవారి వేషధారణలో వచ్చి రతి మన్మధులకు పూజలు చేస్తారు, మొక్కులు తీర్చుకుంటారు. ఇది ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతున్న సాంప్రదాయమని స్థానికులు పేర్కొన్నారు. ముందుగా మా నాన్నగారు చేసేవారు. మా నాన్నగారికి ఆరోగ్యం బాగా లేక చాలా మంది డాక్టర్లకు చూపించాలి, ఆరోగ్యం మెరుగుపరచలేదు. అందువల్ల మా తాతగారు ఈ దేశం వేయాలని మా నాన్నగారు చెప్పడంతో ఆయన ఈ దేశం వేయడం జరిగింది. ఆ తర్వాత నేను వేయడం జరిగింది. అలాగే నేను కోరిన కోరికలని ఆ దేవుడు తీరుస్తున్నాడు. అలాగే మా ఇంట్లో శుభకార్యాలు కానీ ఏదైనా కానీ ఆ దేవుడు తీరుస్తున్నాడు. మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ దేశం వేసి ఈ వారం రోజుల పాటు దేవుడే మిమ్మల్ని కాపాడుతాడని మా నమ్మకం. నా పేరు కేదార్నాథ్. నేను బీకాంసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటికి వస్తారని వెల్లడించారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ ఫైర్ అయ్యారు. కవిత తాత్కాలికంగా జైల్లో తనను పెట్టొచ్చు. ఒక నిందితుడు ఆల్రెడీ బీజేపీలో చేరాడని మండిపడ్డారు. ఇంకో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని చురుకలు అంటించారు. మూడో నిందితుడు 50 కోట్ల ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడన్నారు. నేను క్లీన్గా బయటకు వస్తా, అప్రూవర్గా మారేది లేదని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత. టెంపరీగా జైల్లో మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. వన్ అక్యూజ్డ్ హస్ ఆల్రెడీ జాయిన్డ్ బీజేపీ, సెకండ్ అక్యూజ్డ్ ఇస్ గెటింగ్ ఎ బీజేపీ టికెట్, థర్డ్ అక్యూజ్డ్ హస్ గివెన్ 50 crores ఇన్ ఎలక్షన్ బాండ్స్. దిస్ ఇస్ నాట్ అ మనీ లాండరింగ్ కేసు, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేసు, ఇట్ ఇస్ అ ఫ్యాబ్రికేటెడ్ అండ్ ఫాల్స్ కేసు. విల్ కమ్ అప్ వెరీ క్లీన్. జై తెలంగాణ. జై తెలంగాణ. ఫైటింగ్ ఇట్ అవుట్, ఇట్ ఇస్ అ ఇల్లీగల్ కేసు. దిస్ ఇస్ నాట్ అ మనీ లాండరింగ్ కేసు, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేసు. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come up very clean.
జై తెలంగాణ, జై కైజక, జై తెలంగాణ, జై తెలంగాణ. ఫైటింగ్ ఇట్ ఆఫ్, ఇట్ ఇస్ ఇల్లీగల్ కేస్. ఆర్కే బీచ్, అప్పికొండ బీచ్లలో మునిగిపోతున్న యువకులను కాపాడిన జీవీఎంసీ లైఫ్ గార్డులు ఆర్కే బీచ్ జోన్ 6 అప్పికొండ బీచ్లలో సోమవారం హోలీ సందర్భంగా స్నానానికి సముద్రంలో దిగి మునిగిపోతున్న 4 యువకులను గమనించి జీవీఎంసీ లైఫ్ గార్డులు వారిని రక్షించి ప్రాణాలు కాపాడడం జరిగింది. న్యూ రైల్వే కాలనీకి చెందిన కౌశిక్ 20, బషీర్ 19, తుగ్లాం ప్రాంతానికి చెందిన సన్ని కుమార్ 17, గోల్ కుమార్ 23 వయస్సు గల కాలేజీ విద్యార్థులు హోలీ వేడుకల్లో భాగంగా విశాఖ ఆర్కే బీచ్ పాండురంగాపురం అప్పికొండ బీచ్ సమీపంలో ఆట విడుపుగా స్నానాలకు బీచ్లోకి వెళ్ళగా ప్రమాదవశాత్తు మునిగిపోతున్న వారిని జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ ఒడ్డుకు చేర్చారని, వీరిలో ఒకరికి సిపిఆర్ జరిపి వెంటనే 108 కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. లైఫ్ గార్డ్స్ అన్నాయి బ్యాచ్ ఇంత బ్యాచ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ అంశంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ టికెట్పై జనసేన నేత పోతిన వెంకట మహేష్ మొదటి నుంచి ఆశలు పెట్టుకున్నారు. అయితే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఎవరికి వెళ్తుంది అనే ఉత్కంఠ కొనసాగుతుంది. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం టీడీపీ నుంచి జలీల్ ఖాన్, బుద్ధా వెంకన్న రేసులో ఉన్నట్లు సమాచారం. అయితే విజయవాడ వెస్ట్ టికెట్ తనకే అంటూ పోతిని మహేష్ బహిరంగంగానే చెప్పుకుంటున్న పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి జనసేన పెద్దల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంపై జనసేన నేత ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటుని మరి కూటమిలో భాగంగా జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా నాకే కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అనేక సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను తెలియజేశాను సార్, పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశాం, డివిజన్ కమిటీలు వేసాం, బూత్ కమిటీలు పెట్టాం, మహిళా కమిటీలు నియామకం చేశాం, ఎన్నికలకి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. మనం ఈ సీటు మనకి ఇస్తే ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ ఉనికి ఉంటుంది, జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుంది, మనకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో తెలియజేశాం. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా బలంగా పోటీ చేశాం, బ్రహ్మాండమైనటువంటి ఓట్ బ్యాంక్ సాధించాం. చిన్న చిన్న పొరపాట్ల వలన పశ్చిమ నియోజకవర్గంలో దగ్గర 8-9 స్థానాలు కోల్పోవడం కూడా జరిగింది. మేము పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గ సీటుని మరి ఎన్నికల తర్వాత పార్టీని చాలామంది వదిలేశారు, ఇబ్బందుల్లో పార్టీతో ఎవరు లేరు. మరి నేను విజయవాడ లాంటి నగరంలో నేను ఇక్కడే నిలబడ్డా, ఈ పార్టీ జెండా పట్టుకొని అన్ని పోరాటాలు చేశా, పార్టీ కష్టకాలంలో నిలబడ్డా. కాబట్టి ఖచ్చితంగా పోతిని మహేష్ అనే నాకు సీట్ ఇవ్వడమే న్యాయం ధర్మం అని కూడా పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇక్కడ పక్కా లోకల్, నేను అందరి వాడిని, నియోజకవర్గంలో అణువణువు నాకు తెలుసు, ప్రజలతో మమేకమై ఉన్నా, ప్రజల సమస్యల్లో నేను వారితో కలిసి ప్రయాణం చేశా, వారికి అండగా నిలబడ్డా. ఒక్క వ్యక్తికి ఇబ్బంది వచ్చినా కూడా మేము బలమైన గొంతు వినిపించాం, బలమైన పోరాటం చేశాం. కుల మతం పార్టీ చూడాల. మరి పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయానికి నేను అధికార పార్టీ కాకపోయినా పెద్ద ఎత్తున ప్రజలు ఇతర పార్టీ నాయకులు వచ్చారంటే మేము వారి పట్ల నిస్వార్థంగా నిలబడతామనే నమ్మకం ఉండబట్టే కదా మా దగ్గరికి వచ్చారు. మరి అట్లాంటి మాకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలి, ఖచ్చితంగా అప్పుడు మాత్రమే కూటమి లక్ష్యం నెరవేరుతుంది.
లేకపోతే ఖచ్చితంగా కూటమి లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. నాకు సీట్ ఇస్తేనే ఇక్కడ అధికార పార్టీకి ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది, వాళ్ళు ఓడిపోతారు. లేకపోతే నాకు సీట్ ఇవ్వకపోతే కూటమి లక్ష్యం ఏదైతే ఉందో వైసీపీని ఓడించాలనేటువంటి లక్ష్యం ఇక్కడి నుంచే దెబ్బ తగిలే ప్రమాదం ఉందని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి కూటమి నాయకులు కూడా గ్రహించాలి. పశ్చిమ నియోజకవర్గంలో మరి సుదీర్ఘకాలం పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడుతున్న నాకు సీట్ ఇవ్వడం న్యాయం ధర్మం. మళ్ళీ చెప్తున్నా, పోతిని మహేష్ అందరు వాడు పక్క లోకల్. ఇంకా ఈ సీట్ ఎవరికి కన్ఫామ్ కాలేదని నాకైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. నాకైతే పవన్ కళ్యాణ్ గారి మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉన్నాయి. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున నాకు సీటు కేటాయిస్తారు. నేను మొదటి రోజు నుంచి ఒకటే మాట మాట్లాడుతున్నా, నాకు సీటు కేటాయించడం న్యాయం ధర్మం. ప్రజల ఆకాంక్షని మా పార్టీ నాయకుల్ని గౌరవించినట్టు రాజధాని ప్రాంతంలో అన్ని పార్టీలు ఏ విధంగా అయితే ప్రాతినిధ్యం కోరుకుంటున్నాయో జనసేన పార్టీ తరఫున మేము కూడా ప్రాతినిధ్యం కోరుకుంటున్నాం. మా జెండా ఎగరాలని కోరుకుంటున్నాం. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే జెండా పట్టుకున్నా, ఇక్కడే పోరాటం చేశా, ఇక్కడే కలబడ్డా, ఇక్కడే నిలబడ్డా. కాబట్టి నాకు సీట్ ఇవ్వడం న్యాయం ధర్మం. ఇవ్వని పక్షంలో నేను మొదటి రోజు చెప్పా, పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పట్టుకొని ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తా. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో హోలీ పండుగ సందర్భంగా జరిగిన దాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆధారం ప్రకారం కొందరు మహిళలు హోలీ జరుపుకుంటుంటే వారిపై దుండగులు ఘర్షణకు దిగి దాడి చేయడం ఆటవిక చర్యగా మండిపడ్డారు. ఘటన జరిగి 24 గంటలు గడిచిన నిందితులను అరెస్టు చేయకపోవడంపై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిపై ప్రభుత్వం బాధ్యత వహించాలన్న కిషన్ రెడ్డి మహిళలకు భాజపా తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. అదేవిధంగా ఈరోజు 24 గంటలైనా ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఎందుకు అరెస్టు చేయలేదంటే మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నా ఉన్నారు. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, దెబ్బలు తాకినటువంటి వ్యక్తులు హాస్పిటల్లో ఉన్నారు. యుద్ధ ప్రాతిపాదికమైన రాత్రి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది. ఒక దిక్కు ఎలక్షన్ కోడ్ ఉన్నది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఈ రకంగా మరి దాడులపైన వెంటనే స్పందించకుండా పోలీసులు వ్యవహరించినటువంటి తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఏమాత్రం మంచిది కాదు. వాళ్ళు అనుకుంటున్నారేమో ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇక్కడ మజ్లిస్ పార్టీ ఉంది. ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు పోలీసులు చట్ట పరిధిలో న్యాయ పరిధిలో పనిచేయాలి తప్ప ఎవరికి లొంగి పనిచేసినట్టయితే ఖచ్చితంగా దీని మీద ప్రజలు స్పందించాల్సి వస్తుంది. మహిళలు అనుకుండా మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు. కనీసము మరి బాలింతలు ఉన్నారు, కొంతమంది మరి ఇక్కడ గర్భవతులైనటువంటి మహిళలు ఉన్నారు, వాళ్ళ మీద కూడా దాడులు జరిగాయి. ఒక ఆమె ఇంతవరకు గాంధీ హాస్పిటల్ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళు గిరిజనులు కాబట్టి, పేదవాళ్ళు కాబట్టి మరి వీళ్ళు దాడులు జరిగి కుట్లు 8 కుట్లు పడితే అవుట్ పేషెంట్గా ట్రీట్ చేస్తారా? ఇదా ప్రభుత్వం వివరించినటువంటి ప్రధానం. పోలీసులకు బాధ్యత లేదా దీంట్లో? ఇదే విధంగా పోలీసులు వివరిస్తారా? ఇన్నిసార్లు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే పోలీస్ స్టేషన్ ముందు ఆ వచ్చినటువంటి గూండాలు అక్కడ ఉన్నటువంటి మహిళలను చూడకుండా పేద మహిళల మీద పోలీస్ స్టేషన్లో కూడా బట్టలు లాగి దాడులు చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టారా? 24 గంటలైనా ఇదే విధంగా వివరిస్తారా? ఇదే ఉల్టా జరిగిన ఉంటే ఆగేవాళ్ళా? ఇంత అన్యాయంగా ఈరోజు హిందువుల పట్ల మరి హిందూ స్త్రీల పట్ల పోలీసులు కానీ గూండాలు కానీ వివరించినటువంటి తీరు ఏమాత్రం సబబు కాలేదు. గూండాల దాడిలు అరికట్టడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు. నేను చూస్తున్నాను పోలీసుల ముందే ఎగిరి మహిళలని చూడకుండా దాడులు జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుంటున్నారు పోలీసులు. ఇంకా ఇప్పుడు అడుగుతుంటే చెప్తా ఉన్నారు, ఇంకా దర్యాప్తు చేస్తా ఉన్నారు.
నరసరావుపేట పట్టణంలోని స్థానిక 3వ వార్డులో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. 3వ వార్డులో కొలువై ఉన్న గుడిలో దర్గాలో ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించి సూపర్ 6 పథకాల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు అభివాదం చేస్తూ గడప గడపకు సూపర్ 6 పథకాలను వివరిస్తూ టీడీపీ పార్టీ గెలవాలని ప్రజలను కోరారు. పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం పెద్ద సంఖ్యలో భక్తులు ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ వద్ద గిరి ప్రదక్షిణ నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటలకు మెట్ల మార్గంలోని వినాయకుడి గుడి వద్ద భక్తులు గిరి ప్రదక్షిణకు నరసరావుపేట చిలకలూరుపేటతో పాటు పలు గ్రామాల నుంచి వందలాది మంది భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. శివనామ స్మరణతో కోటప్పకొండ మార్మోగింది. ఫోన్ టాపింగ్ కేసులో ప్రణీత్రావు మరోసారి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ప్రణీత్రావు ఎవరో తనకు తెలియదని, కావాలని తన పేరు చెప్పాలని అతనిపై ఒత్తిడి చేశారన్నారు. ఎంత విచారణ చేసినా అతను కూడా నేను ఎవరో తెలియదని స్టేట్మెంట్ ఇచ్చారని వివరించారు. ఏ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని తేల్చుకుందామంటూ ఎర్రబెల్లి స్పష్టం చేశారు. శరణ్ చౌదరి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. చిన్న మొన్న ఆయన విచారిస్తే ఆయన బీజేపీలో ఉండేది, ఈయన ఈ ల్యాండ్ దందాలు మోసాలు చేస్తుందని పార్టీ వాళ్ళు హైకమాండ్ చెప్తే వాళ్ళు పార్టీ నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. సరే, ఆయన గురించి కూడా నిన్న చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం. ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదో చేస్తాడట, ఎన్ఆర్ఐస్ను నా దగ్గర పెట్టుబడి పెట్టాలని, ఎన్ఆర్ఐస్ దగ్గర చాలామంది దగ్గర నాకు 150 ఎకరాలున్నది, 130 ఎకరాలున్నది, 350 ఎకరాలున్నాయని అన్నీ డాక్యుమెంట్స్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఐస్ దగ్గర చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు తీసుకుని అందరికి కూడా మోసం కూడా చేయటం జరిగింది. సరే, ఎన్ఆర్ఐ ఒక విజయ్ అంటేనే ఆయన 5 కోట్లు తీసుకున్నాడు అతని దగ్గర, 4 నెలల బట్టి 6 నెలల బట్టి తిరుగుతూ ఉన్నాడు, ఇస్తా అని అంటున్నాడు, ల్యాండ్ లేదని తెలిసిపోయింది. దొంగ డాక్యుమెంట్స్ అని ఆ విజయ్కి తెలిసిపోతే ఆ విజయ్ నా పైసలు నాకు ఇవ్వని కూడా ఆయన చుట్టూ తిరిగిండట. ఆయన పైసలు ఇచ్చే పరిస్థితి లేకపోతే ఆయన పోలీస్ కంప్లైంట్ చేయటం జరిగింది. ఆ పోలీస్ కంప్లైంట్ లోపల వాళ్ళు పోలీస్ వాళ్ళంతా ఇంక్వైరీ చేస్తే దగ్గర రూపాయి లేదు, ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేడట. ఆ డబ్బులు ఇవ్వకపోతే నా డబ్బులు నాకు ఇవ్వనట్టు ఆఖరికి. గత ఎన్నికల్లో తమకు కేటీఆర్ కొన్ని సూచనలు చెప్పారని, ఇప్పుడు ఆ సూచనలు పాటిస్తూ కాంగ్రెస్ను గెలిపిద్దామని కాంగ్రెస్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి సోమవారం అన్నారు. తూమ్కుంటలో ఆమె మాట్లాడుతూ, మా పార్టీకి ఓటేయాలని, ఓటర్ల వద్దకు మొదటిసారి పోతే చూస్తామని, రెండోసారి పోతే వేస్తుంటామని, మూడోసారి పోతే మీకే ఓటేస్తామని చెబుతారని ఈ విషయం కేటీఆర్ చెప్పారని సునీతా రెడ్డి అన్నారు. ఇక్కడ సమస్యలన్నీ తీసుకెళ్ళి మంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ దాని మీద దృష్టి పెట్టండి. వడ్డించే వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఇంకా ఏమో సామెత కూడా ఉంది. అట్లాంటివి అట్లా మనం ఫాలో కావాల్సిందే కాబట్టి తప్పకుండా అందరం దృష్టి పెట్టి
కార్యకర్తలు చిన్న చిన్న పెద్ద పెద్ద పట్టించుకోకుండా ఆ విషయాలన్నీ పక్కన పెట్టండి. మా అయినప్పటి హనుమంతరావు గారు కూడా బాగా కష్టపడుతున్నారు. ఎందుకంటే నేను ఆయన చూస్తున్న ఇందాక పొద్దున ప్రెస్ వాళ్ళందరూ అక్కడ కంటోన్మెంట్ దాని మీద మాట్లాడితే చాలా బాగా మాట్లాడడం జరిగింది. నిజంగా అట్లా ప్రతి ఒక్కరు హరివర్ధన్ రెడ్డి గారు కూడా ఇంకా శరత్ చంద్ర రెడ్డి కానీ సుధీర్ రెడ్డి కానీ ఇంకా మన వజేష్ యాదవ్ కానీ ఇంకా అందరూ బాగా కష్టపడుతున్నారు. ఇంకా ఈ చాలా అట్లా అందరం కష్టపడి ప్రతి ఒక్కరి వల్ల ప్రతి ఒక్క ఓటు కూడా వేచి చేయద్దు. ఎందుకంటే ఇప్పుడు 1 కోటి రూపాయలకి 1 రూపాయి తక్కువ ఉంటే 1 కోటి రూపాయలకి వాల్యూ లేదు అంటారు కదా. అట్లా మనకి మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి. ప్రతి ఓటు అవసరము. ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలి. ప్రతి స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. 100 రోజులలోనే ఎన్ని స్కీమ్స్ పెట్టినాము, ఇంకా మిగతా 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేసారు అనేది కూడా ప్రజలకు తెలియజేయాలి. మనం ప్రతి ఒక్కరూ